నిరాకరణ. రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు హైకోర్టు పద్యండా ఊపింది. రికార్డులకు పరిశీలించిన న్యాయస్థానం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ జారీ చేసిన ధృవపత్రం సినిమాటోగ్రఫీ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉందని ప్రాథమికంగా సంతృప్తి చెందినట్టు పేర్కొంది. నేపథ్యంలో సినిమా ప్రదర్శన తాత్కాలికంగా నిలిపేస్తూ ఈ నెల 15 జారీ చేసిన ఉత్తర్వును పొడిగించలేమని తేల్చెప్పింది. ప్రజవాదులు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను 11 మార్చికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కలుషిత జలం కాటేసింది అంటూ గుంటూరులో అతిసారం లక్షణాలతో మరొకరు మృతి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన మృతుడి భార్యా పిల్లలు అంటూ ఉపాధి కోసం నగరానికి వస్తూ ఉసురు తీసింది. ఇంటి పెద్ద కళ్ళ ముందే కనుమరుగైపోగా రెక్కలు తెగిన పక్షుల ఆ ఇల్లాలు పిల్లలను తీసుకుని పుట్టింటికి పైన వెళ్ళిపోయారు. గుంటూరులో కలుషిత జలాల ఉదంతంలో ఇదొక విషాద ఘట్టం. నగరంలో ఇటీవల కలుషిత జలాల కారణంగా పలువురు ఆసుపత్రులు పాలైన విషయం తెలిసింది. వాళ్ళు రైలుపేటకు చెందిన ఇక్బాల్ 35 ఏళ్ళు వాంతులు విరచనాలతో శుక్రవారం మృతి చెందారు. చికెన్ షాప్లో పనిచేసే ఆయనకు భార్య 3 పిల్లలు ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిపిఎస్